జాగ్రత్తగా ఎక్కువ మంది ఉన్నారు, 2-3 వేల మంది అయితే అంత మందిని కూడా వద్దని 700-800 మందికి మాత్రమే చెక్ చేశాం సార్. ఏదో ఫేస్బుక్ లోనో వాళ్ళు ఎవరో కాగితాలు పెడితే మా మీద కేసు రిజిస్టర్ చేసేది ఎందుకు కలెక్టర్ గారు? అరెస్ట్ చేసుకోమనండి. నేనైతే ఇక్కడ నుంచి కదలను. 1:30కి మా మీద కేసులు రిజిస్టర్ చేయించాడు. మేము ఏమీ తప్పు చేయలే, ప్రజల కోసం చేశాము. ఎందుకు సార్? రాష్ట్రం అంతా జరుగుతుంది కదా సార్. ఏమి లేదు, నేను అజయ్ కలాం గారికి చెప్పినాను, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను, వైవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడా. మేము ఏం తప్పు చేశాము అది చెప్పాలి ముందు. ఇప్పుడు అంత ఆయన అంత రూల్స్ గా ఆయన మొన్ననే చెప్పొచ్చు కదా, నాకు ఫోన్ చేసి నాకు చెప్పొచ్చు కదా ఇట్లా పెట్టకూడదండి నా మాట ఏంటంటే. నేను ఏం కాదన్నా కదా ఎస్పీ గారు ఫోన్ చేస్తే. అసలు వాళ్ళు ఎవరో కాగితాలు ఫేస్బుక్లో పెడితే మా మీద కేసు రిజిస్టర్ చేసేది ఏంది కలెక్టర్ గారు? నేనైతే ఇక్కడ నుంచి కదలను. నాకు ఎస్పీ గారు జవాబు చెప్పాలా? ఏమి అంత కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరమా? ఒకటిన్నరకి అంత కేసు రిజిస్టర్ చేయిస్తాడంట, అది కూడా చూస్తాను నేను. దయచేసి కలెక్టర్ గారు, మీరంటే నాకు చాలా గౌరవము, మీరంటే నాకు చాలా గౌరవము. నేను మీ మాట కాదనేవాడిని కాదు, ఈ విషయంలో మాత్రం మీకు దండం పెట్టి చెప్తున్నాను, నన్ను వదిలేసేయండి. ఎట్లా చేస్తారు సార్? ఇంత కష్టపడి అందరూ దాతలు ముందుకొచ్చి పేదోళ్ళకి ఇస్తున్నాం సార్ కూరగాయలు, నిత్యావసర వస్తువులు. మేమా సార్? మిగతా అందరినీ వద్దు అని అంటే ఆ సిఐ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారు అందరూ ఎక్కువ మొగలై చేయొద్దంటే 1000 మందికి ఇళ్ళకి పంపించాము, రావద్దని చెప్పి విలేజర్స్కి పంపించాము. అసలు వాళ్ళు ఎవరో కాగితాలు ఫేస్బుక్లో పెడితే మా మీద కేసు రిజిస్టర్ చేసేది ఏంది కలెక్టర్ గారు? నేను ఏమనుకోవద్దు, నన్ను అరెస్ట్ చేసుకోండి, నన్ను ఏ జైలుకు పంపిస్తారో పంపించుకోండి. నేనైతే ఇక్కడ నుంచి కదలను. నాకు ఎస్పీ గారు జవాబు చెప్పాలా? ఏమి అంత కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరమా? ఒకటిన్నరకి అంత కేసు రిజిస్టర్ చేయించాలన్నా పోలీసు వాళ్ళని తిట్టి గందరగోళం చేసి నాకు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేసినా సరే నేను రిజైన్ చేస్తాను. నేనున్నాను ఎమ్మెల్యే, ఎవరి మీద యాక్షన్ తీసుకునే దానికి లేదు. ఎవరినో సస్పెండ్ చేయిస్తాడంట, అది కూడా చూస్తాను నేను.